అంటే ఇలాంటి టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి, లేకపోతే ఇంకొకరు రావాలి, ఇలాంటి ఇది వస్తున్నప్పుడు పార్టీలో వాళ్ళకి పార్టీకి మంచి చేయడానికి ఎవరు వచ్చినా అందరూ స్వాగతిస్తారు. ఇది కార్యకర్తలు కూడా కోరుకునేది అదే. గతంలో కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా స్పెసిఫిక్ గా తీసుకుంటే ఆయన కూడా పార్టీ మీద చాలా అభిమానం. గతంలో కూడా గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారు గెలిపించడానికి ఆయన రాష్ట్రమంతా కూడా తిరిగారు, రాష్ట్రమంతా యాత్రలు పెట్టుకుని కూడా చేశారు. సో మా ఐడియా అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. లోకేష్ గారిని కూడా ఈరోజు మాట్లాడుతున్నాం అంటే ఒక బిగ్ యాసెట్ కింద మాట్లాడుతున్నాం. యూత్ ని ఎంకరేజ్ చేసి అట్రాక్ట్ చేసే ఒక ఒక పర్సనాలిటీ కింద మేము మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. ఇప్పుడు లోకేష్ గారిని అడగండి, వచ్చి ఏంటి మీరు మీ పరిస్థితి ఏంటి పార్టీలు ఏంటి, ఆయన సింపుల్ గా ఒకే మాట చెప్తారు, నేను కార్యకర్తని, నాకు కావాల్సింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మా కార్యకర్తలు అందరూ కూడా ఆనందంగా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా చేసుకునే స్థానంలో ఉంటారు. అది ఎవరికైనా ఉండేది. సో డెఫినెట్ గా ఈ యొక్క ఐడియాలజీతో ఎవరు వచ్చినా సరే అందరం కూడా ఆనందిస్తాం, అందరం కూడా కలిసి పనిచేస్తాం. సో అలాంటి దగ్గర ఎక్కడ మనస్పర్ధ లేదు.